వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ లో హెల్దీ స్కిన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో విమెన్స్ హెల్త్ లో హెల్దీ స్కిన్ డైట్ లో ముఖ్యంగా లంచ్ లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటే ప్రత్యేకించి కేవలం లంచ్ లో మాత్రమే అవాయిడ్ చేయాల్సినవి అని కాదు, కానీ ఇన్ జనరల్ కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ స్కిన్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అందులో ఫస్ట్ వచ్చి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో లైక్ బాగా డీప్ ఫ్రై చేసినటువంటివి, బర్గర్స్ కానీ, ఎక్కువ చీజ్ యాడ్ చేసినటువంటి పిజ్జాస్ కానీ, ఆర్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ కుక్ చేసినటువంటి రకరకాల ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చికెన్ కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే ఎక్కువ ఆయిల్ కంటెంట్, ఎక్కువ హై టెంపరేచర్లో ప్రాసెసింగ్, ఈ రెండు కూడా డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్. దాంతోపాటు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి, అంటే న్యాచురలీ షుగర్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కాదు, బట్ యాడెడ్ షుగర్ ఉండేటువంటివి, జామ్స్ కానీ, కొన్ని రకాల స్వీట్స్ అండ్ అవి ఇంట్లో తయారు చేసినవైనా సరే కొన్నవైనా సరే, దాంతోపాటు చాక్లెట్స్, క్యాండీస్, ఇట్లా రకరకాల ఫుడ్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసినట్టయితే ఈ రెండు కూడా మనకి డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ కానీ, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్స్ కానీ మన ఏజింగ్ ప్రాసెస్ని చాలా హేస్టింగ్ చేస్తాయి, అంటే బాగా క్విక్కెన్ చేస్తాయి అన్నమాట, త్వరగా ఏజ్ అయ్యేలాగా చేస్తాయి. కాబట్టి అవి కంట్రోల్ చేసినట్టయితే డెఫినెట్లీ ఏజింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది, కాబట్టి ఈ స్కిన్ డ్యామేజ్ అవ్వటం కూడా ఏజింగ్ ప్రాసెస్లో ఒక భాగం, కాబట్టి ఆ రకంగా కూడా మనం కొంతవరకు స్కిన్ డ్యామేజ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఇటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయొచ్చు. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ యంగ్గా ఉండటానికి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడుతుంటారు, సిరమ్స్ వాడుతుంటారు, అండ్ మార్నింగ్ రొటీన్ అని, నైట్ క్రీమ్స్ అని, ఇలా డిఫరెన్షియేట్ చేసి క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి స్కిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? డిపెండింగ్ ఆన్ వాట్ యు ఆర్ యూజింగ్, చాలా వరకు పాజిటివ్ ఇంపాక్టే ఉంటుందండి. మెయిన్లీ ఈ స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో, మార్నింగ్ అప్లై చేసుకోవాల్సిన సన్స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, అట్లాగే బెడ్ టైంలో అప్లై చేసుకునేటువంటి మాయిశ్చరైజర్, కొంత రెజ్యువినేటింగ్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కొన్ని రకాలు అయితే దాంట్లో యాక్టివ్ కాంపౌండ్స్ ఏ క్వాంటిటీ వరకు ఉన్నాయి, మనకి జనరలీ ఓవర్ ద కౌంటర్ దొరికేవి లేకపోతే మనకి తెలియని బ్రాండ్స్ కానీ, సరైన రీసెర్చ్ జరగనటువంటి ప్రోడక్ట్స్ కానీ, వాటి వలన ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అంటే చెప్పలేము. అది దాంట్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్, యాక్టివ్ కాంపనెంట్స్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి, మన స్కిన్కి అవసరమైనటువంటి కాన్సన్ట్రేషన్లో ఉన్నాయా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ, వీటిలో ఎక్కువగా వచ్చేసి విటమిన్ ఏ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది, కొంతవరకు కొలాజన్ ఉంటుంది అండ్ కొంత విటమిన్ సి ఉంటుంది. సో ఇవి ఎక్స్టర్నల్గా కొంచెం స్కిన్ని నరిష్ చేసేవి, అట్లాగే కొన్ని రకాల క్లెన్జర్స్ ఉంటాయి. సో ఆ పోర్స్లో ఏమైనా డర్ట్ కానీ, డస్ట్ కానీ, మురికి ఇట్లాంటివి ఉండిపోతే అవి రిమూవ్ చేయటం కోసము అలా చేసుకుని స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉన్నట్టయితే డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది స్కిన్లో కనిపిస్తుందండి. సో మనం దానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో, అట్లాగే ఎట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామో అనేది కూడా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ ఎక్స్టర్నల్ అప్లికేషన్. మనము ఇంటర్నల్ అప్లికేషన్ అంటే ఇంటర్నల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్ గురించి జాగ్రత్త తీసుకోకుండా బయట నుంచి ఎన్ని చేసినా కానీ మనకి హాఫ్ ఆఫ్ ది రిజల్ట్ మాత్రమే వస్తుంది. ఓకే, సో స్కిన్ హెల్త్కి కొలాజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాము. అట్ ద సేమ్ టైం కొలాజన్ని పౌడర్ రూపంలో లైక్ లేదు అని అంటే అప్లికేషన్ ఫామ్లో, సీరం ఫామ్లో తీసుకుంటూ ఉంటారు. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ మధ్య కొలాజన్ సప్లిమెంట్స్ కొంత ఎక్కువగానే అవైలబుల్ ఉంటున్నాయి. పౌడర్ రూపంలో ఏదైనా షేక్ లాగా తీసుకునేందుకు, లేదంటే ఏదైనా సూప్ లాగా యాడ్ చేసుకునేందుకు దాంట్లో, ఆర్ ఈవెన్ ట్యాబ్లెట్స్ ఫామ్లో కానీ, ఆర్ కొంతవరకు ఫేషియల్ అప్లికేషన్కి కానీ, ఇట్లా రకరకాల ఫామ్స్లో కొలాజన్ వస్తుంది. కొలాజన్ అనేది జనరలీ మన బాడీలోనే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక కాంపౌండ్. ఇది అ సార్ట్ ఆఫ్ పెప్టైడ్ అని చెప్పొచ్చండి, అంటే ఒక రకమైన ప్రోటీన్ అనుకోవచ్చు. సో ఇది మన బాడీలో ఏజ్ పెరిగే కొద్దీ దీని తయారీ అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గకుండా ఉండడానికి, లేదంటే ఎక్కువ కాలం పాటు తగ్గకుండా ఉండేందుకు మనం డైట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా కొంతవరకు కొలాజన్ సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు, కానీ
పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటున్నట్టయితే దాంట్లో నేచురల్ గా కొంత కొలాజెన్ ఉంటుంది అండ్ ఇంకొన్ని రకాల ఫుడ్స్ ఏంటంటే మన బాడీలో కొలాజెన్ ఉత్పత్తి కావడానికి చక్కగా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట మనం తీసుకునేటువంటి కొన్ని రకాల ఫుడ్స్ మెయిన్లీ నాన్ వెజిటేరియన్ చికెన్ గాని మటన్ గాని ఇట్లాంటి వాటిల్లో నేచురల్ గానే కొంత అమౌంట్ ఆఫ్ కొలాజెన్ అనేది ఉంటుంది అండ్ ఇంకొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎగ్స్ గాని ఆర్ డైరీ ప్రొడక్ట్స్ గాని వీటిలో ఉండేటువంటి కొన్ని రకాల అమినో యాసిడ్స్ అనేవి కొలాజెన్ మన బాడీలో సింథసైజ్ అవ్వడానికంటే తయారయ్యేందుకు ఉపయోగపడతాయి ఈ రెండు కాకుండా మనం యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ కానీ రకరకాల బెర్రీస్ కానీ జామకాయలు కానీ ఇట్లా రకరకాల ఫ్రూట్స్ కానీ అండ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు మన బాడీలో కొలాజన్ సింథసైజ్ అయ్యేందుకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఉమెన్స్ హెల్త్లో హెల్దీ స్కిన్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా ఉమెన్స్ హెల్త్లో హెల్దీ స్కిన్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం సోమవారం మిల్లెట్ టోఫూ పులా పటానీ మసాలా కర్రీ మంగళవారం జీరా రోటీ పంప్కిన్ మటర్ టోఫు బుధవారం టొమాటో పుదీనా రైస్ పాలక్ పనీర్ కర్రీ గురువారం రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్రాకలీ మష్రూమ్ కర్రీ శుక్రవారం కిన్వా చికెన్ పులా కేరళ వెజిటబుల్స్ స్టూ శనివారం వెల్లుల్లి రోటీ అలసందలు మెంతికూర మసాలా ఆదివారం క్యాప్సికమ్ దలియా కేరళ ఫిష్ కర్రీ హెల్దీ స్కిన్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా లహరి ఈరోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు వాళ్ళు మనం రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్రాకలీ మష్రూమ్ కర్రీ ట్రై చేద్దాం సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం సో రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడ్ క్యాప్సికమ్ ఎగ్స్ అలానే బటానీ సో అదర్ వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా స్కిన్ హెల్దీగా ఉండాలంటే డైలీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మన బాడీలో కొలాజన్ సింథసైజ్ అవ్వాలంటే లేదా ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ ఆర్ పెప్టైడ్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ హార్మోన్స్ కానీ ఎనీ ఆఫ్ దీస్ ఇవి ఏవి తయారవ్వాలన్నా సరే మన బాడీకి ప్రోటీన్ అనేది అవసరం సో డెఫినెట్లీ లంచ్ లాంటి మీల్లో ప్రోటీన్ సోర్స్ ఏదో ఒకటి ఉండేలాగా చూసుకోవాలి మనం ప్రోటీన్ కోసం ఎగ్స్ యూజ్ చేస్తున్నాము ఎగ్స్లో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఎగ్ యోక్లో ఉండేటువంటి వైటమిన్ ఈ మనకి స్పెసిఫిక్గా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు అట్లాగే స్కిన్ హెల్దీగా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎగ్స్లో ఉండేటువంటి ప్రోలీన్ అనే ఒక పర్టికులర్ అమినో యాసిడ్ కొలాజన్ సింథసిస్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి న్యాచురల్గానే ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించి కొలాజన్ సింథసిస్ బాగుండేందుకు మనకి ఎగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ మనము రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాము మిగతా కలర్డ్ క్యాప్సికమ్తో కంపేర్ చేస్తే రెడ్ క్యాప్సికంలో మన కెరోటినాయిడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కెరోటినాయిడ్స్ అనేవి ఏంటంటే మన బాడీలోకి వెళ్ళి విటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతాయి ఈ కెరోటినాయిడ్స్ మూలానే మనకి రింకిల్స్ తగ్గడము అట్లాగే స్కిన్ అనేది మాయిశ్చరైజ్డ్గా ఉండటము డ్రై స్కిన్ అవాయిడ్ చేయగలగటము ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి రెడ్ క్యాప్సికమ్ నుంచి వస్తాయి దాంతోపాటు క్యారెట్స్లో కూడా మనకి కెరోటినాయిడ్స్ ఉంటాయి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండటానికి డ్రై స్కిన్ అవాయిడ్ చేసేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక మనం బఠానీ తీసుకుంటే దాంట్లో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో ఉండేటువంటి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండేందుకు ఉపయోగపడతాయి అట్లాగే ఇందులో ఉండేటువంటి ఫైబర్ కేవలం డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్కి మాత్రమే కాకుండా హార్ట్ హెల్దీగా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ మనం రెగ్యులర్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాము ఈ బ్రౌన్ బాస్మతి రైస్లో మన గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడము అట్లాగే ఒక స్టేబుల్ లెవెల్లో మెయింటైన్ అవ్వడము ఇలాంటి బెనిఫిట్స్ కూడా దీనికి ఉంటాయి దీనివలన మనకేంటంటే డయాబెటీస్ లాంటివి ఆర్ కొన్ని రకాల క్రానిక్ హెల్త్ కండిషన్స్ హైపర్ టెన్షన్ బీపీ ఇట్లాంటివి ఏమున్నా సరే ఏజింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి స్కిన్ మీద కూడా కనిపిస్తుంది సో ఇటువంటి క్రానిక్ హెల్త్ కండిషన్స్ దూరంగా ఉంచేందుకు కూడా మనం ఒక బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి అటువంటి న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ డైట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ నుంచి లభిస్తాయి ఇంకా ఆనియన్ అట్లాగే గ్రీన్ ఆనియన్ రెండు కూడా రెండిట్లోనూ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ ఎస్పెషలీ మనకి యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ కింద ఉపయోగపడతాయి అట్లాగే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మెయిన్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్లో డిఫరెన్స్ వస్తుంది
అది స్కిన్ టోన్ చేంజ్ అవ్వడం కానీ, అట్లాగే కొంతవరకు ఎలాస్టిసిటీ తగ్గడం కానీ, అండ్ ఎస్పెషలీ ఫేస్ విషయానికి వస్తే కొంత పఫీనెస్ ఉండటం కానీ, ఐస్ కింద పఫీనెస్ ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్కి మనకి సింప్టమ్స్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బ్రోకలీ మష్రూమ్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రోకలీ, అలానే మష్రూమ్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్ తీసుకుంటే మనకి నార్మలీ శరీరంలో కొలాజన్ ప్రొడక్షన్కి అవసరమయ్యేటువంటి కొన్ని రకాల కాంపౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి హైల్యూరోనిక్ యాసిడ్ అంటారు. సో మనకి మష్రూమ్లో ఆ హైల్యూరోనిక్ యాసిడ్కి సిమిలర్ కాంపౌండ్ అనేది మష్రూమ్స్లో ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మష్రూమ్ తీసుకున్నప్పుడు మన బాడీలో హైల్యూరోనిక్ యాసిడ్, బెటర్గా ప్రొడ్యూస్ అవ్వడానికి, దాని ద్వారా కొలాజన్ ప్రొడక్షన్కి కూడా మష్రూమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటుగా మష్రూమ్స్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడూ కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తాయి. కాబట్టి ఏజింగ్ సింప్టమ్స్ అయినటువంటి హెయిర్ బ్రిటిల్గా అయిపోవడం కానీ, స్కిన్ డల్నెస్ రావడం కానీ, స్కిన్ డ్రైగా అయిపోవడము, అట్లాగే స్కిన్ థిన్గా అంటే పల్చబడిపోవడం కానీ, ఇట్లాంటి సింప్టమ్స్ అన్నిటినీ ప్రివెంట్ చేసేందుకు మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అటువంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్లో మష్రూమ్స్ కూడా ఒకటి. అండ్ మష్రూమ్స్ మనకి జనరలీ క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి, అండ్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాలరీస్ తక్కువగాను, విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్తో సంబంధం లేకుండా మష్రూమ్స్ అనేది రెగ్యులర్గా డైట్లో యూజ్ చేసుకోవచ్చు. బ్రాకలీ విషయానికి వస్తే బ్రాకలీలో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రాకలీలో కూడా విటమిన్స్ ఏ, బిసి మూడు కూడా ఉంటాయి. బి విటమిన్స్ అనేది ఒక సెట్ ఆఫ్ విటమిన్స్ అన్నమాట. అందులో కొన్ని బి విటమిన్స్ అనేవి మనకి మష్రూమ్ నుంచి లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి రెండు కూడా స్కిన్ హెల్త్కి చాలా అవసరము. అండ్ విటమిన్ బిలో ఉండేటువంటి, ఆ బి ప్యానెల్లో ఉండేటువంటి కొన్ని రకాల విటమిన్స్ పర్టికులర్లీ స్కిన్ రీజనరేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనకి ఉన్న స్కిన్ సెల్స్, కొంత డెడ్ సెల్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ అయిపోయి కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి. కాబట్టి అలా కొత్త సెల్స్ రీజనరేట్ అవ్వడం ఎంత క్విక్గా అంటే ఎంత ఫాస్ట్గా ఉంటే మన స్కిన్ అంత యంగ్గా హెల్దీగా ఉంటుంది. ఇలా ఉండేందుకు అవసరమైనటువంటి కాంపనెంట్స్ అన్నీ కూడా మనకి బ్రాకలీ నుంచి లభిస్తాయి. దాంతోపాటు ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం మూలాన మన డైజెషన్ హెల్దీగా ఉంటాము, అట్లాగే హార్ట్ హెల్త్కి కూడా బ్రాకలీ మనకి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో బ్రోకలీ మష్రూమ్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. మేఘన ఇలా అడుగుతున్నారు, నేను బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవటానికి 2 మంత్స్ నుంచి యాబ్స్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను, కానీ ఎలాంటి మార్పు లేదు, డైట్లో కూడా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి. హలో మేఘన గారు, బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు తగ్గాలి అంటే డెఫినెట్లీ డైట్లో మార్పులతోనే స్టార్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా యాబ్స్ ఎక్సర్సైజెస్ లేదా ఏదైనా స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గదు. మీరు డైట్లో మార్పులు అంటే లోవర్ క్యాలరీ ఫుడ్, అట్లాగే హై ఇన్ ఫైబర్ ఫుడ్తో స్టార్ట్ చేయాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కనీసం 12 అవర్స్ అయినా కానీ ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండాలి. ఇలాంటి మార్పులు చేసుకుంటూ ఓవరాల్గా ప్రతిరోజు 45 to 60 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే గ్రాడ్యువల్గా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. అలానే కొద్దిగా ఆలివ్ ఆయిల్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాం.
అలానే ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాం సో క్యారెట్ లో కెరటినాయిడ్స్ ఉంటాయి విటమిన్ ఏ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఇవి స్కిన్ హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి సో క్యారెట్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి సో ఇప్పుడు పచ్చి బటానీ వేసుకుంటున్నా పచ్చి బటానీలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ డైజెస్టివ్ సిస్టం హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెడ్ క్యాప్సికం వేసుకుంటున్నాం సో రెడ్ క్యాప్సికం లో కూడా కెరటినాయిడ్స్ ఉంటాయి అలానే విటమిన్ సి కూడా ఉంటుంది సో రెడ్ క్యాప్సికం ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు వేయించుకోవాలి ఓకే ఇప్పుడు కొద్దిగా ఉప్పు సో తగినంత ఉప్పు వేసుకుందాం అలానే కొద్దిగా గరం మసాలా ఉప్పు గరం మసాలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ని వేసుకుంటున్నాం సో కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో ఎగ్స్ ని బీట్ చేసి వేసుకుందాం సో ఎగ్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు బ్రౌన్ బాస్మతి రైస్ ని వేసుకుంటున్నాం సో ఈ రైస్ లో మనం రెగ్యులర్ వైట్ రైస్ తో పోల్చుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది సో ఉడికించి బ్రౌన్ బాస్మతి రైస్ ని వేసుకుంటున్నాం సో రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి సో రెడ్ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు బ్రోకలీ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి సో ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని వేసుకుంటున్నా అలానే మసాలా దినుసులు కొద్దిగా గసగసాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు సో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు టొమాటో వేసుకుంటున్నాం సో టొమాటోల్లో లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది రెగ్యులర్ గా టొమాటోస్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడుతుంది సో టొమాటో ముక్కలు వేసుకున్నాం అలానే బ్రోకలీ
సో బ్రోకలీలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, అలానే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. సో బ్రోకలీ వేసుకుందాం. సో బ్రోకలీలో ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో బ్రోకలీ వేసుకుని వేయించుకున్నాం కదా, ఇప్పుడు మష్రూమ్ని యాడ్ చేసుకుంటున్నాం. సో మష్రూమ్స్ అనేవి లో క్యాలరీ ఫుడ్, అలానే మష్రూమ్స్లో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మష్రూమ్స్ను వేసుకుందాం. సో మష్రూమ్స్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు, కారం, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాం. సో కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి, టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. సో బ్రోకలీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ కర్రీ రెడీ. రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి బ్రోకలీ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, క్యాప్సికమ్ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బఠానీలు 1 కప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, కోడిగుడ్లు 2, ఉల్లికాడలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత. రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా, కోడిగుడ్లు వేసి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బ్రోకలీ మష్రూమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, మష్రూమ్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కారం 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గసగసాలు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, వెల్లుల్లి 2 టీ స్పూన్లు. బ్రోకలీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, మసాలా దినుసులు, గసగసాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బ్రోకలీ, మష్రూమ్స్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, కొబ్బరి తురుము, తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రోకలీ మష్రూమ్ కర్రీ రెడీ. శిరీష్ ఇలా అడుగుతున్నారు: నేను 6 మంత్స్ బ్యాక్ క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యాను. నేను వెయిట్ గెయిన్ అయ్యి హెల్దీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో శిరీష్ గారు, క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మీ క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఆహారంలో భాగంగా
నట్స్ అండ్ సీడ్స్ ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే ఫ్రూట్స్ బదులుగా ఫ్రూట్ జ్యూసెస్ కొంత ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు. వీటితో పాటుగా ఒకవేళ మీకు అపెటైట్ కనుక సరిగా లేనట్టయితే కనుక అపెటైట్ ఇంప్రూవ్ చేసుకునేందుకు కొన్ని రకాల సప్లిమెంట్స్ యూజ్ చేయడం కూడా అవసరమవుతుంది. అండ్ ఎక్సర్సైజ్ కూడా కొంత స్టార్ట్ చేసినట్టయితే మీరు తీసుకునేటువంటి ఆహారం సరిగా వంట పట్టడం మూలాన కూడా చక్కగా బరువు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇవాళ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో రెడ్ క్యాప్సికమ్ లో ఎక్కువగా కెరటోనాయిడ్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, అలానే ఎగ్స్ లో ఎక్కువగా ప్రోటీన్ మనకి లభిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ కర్రీ. సో బ్రోకలీలో విటమిన్ సి అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇక మష్రూమ్ అనేది లో క్యాలరీ ఫుడ్, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టూ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్ లో హెల్దీ స్కిన్ డైట్ లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.